రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని నగరం గ్రామ శివారులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మరికొన్ని రోజుల్లో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతుల పక్షాన ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం కొనుగోలు విషయంలో చేతులు ఎత్తేసిందని విమర్శించారు. రైతుల కష్టాలను చూడలేక వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తారని భరోసా ఇచ్చారన్నారు. ప్రాజెక్టును నిర్మించి సాగునీటి కొరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. మరి మొన్నటి వరకు మా టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎఫ్సీఐ కొనే పరిస్థితి ఉండే, మరి వాళ్ళు మేము రా రైసే కొంటాం బాయిల్ రైస్ కొంటాం అని చెప్పి మరి పేచీ పెడితే, మరి మేము పార్లమెంటు నుంచి అసెంబ్లీల రాష్ట్రంలో అసెంబ్లీ కావచ్చు, కేంద్రంలో ఢిల్లీలో కూడా మేము పార్లమెంటు ప్రతినిధులను కూడా మరి కన్సర్న్ మంత్రి గారిని మరి దానికి సంబంధించిన మంత్రిని కూడా ఎన్నో సందర్భాల్లో కలిసి చివరికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి ఢిల్లీలో మరి ధర్నా చేసినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదు. మరి మేము ఖచ్చితంగా రా రైసే కొంటాం తప్ప బాయిల్ రైస్ కొనమని చెప్పి మరి వాళ్ళు ముండికేశారు. కాబట్టి మరి రా రైస్ అంటే మన ప్రాంతంలో మరి దాదాపు 100కి 60% కంటే ఎక్కువ మరి రా రైస్ బియ్యం క్వాలిటీ రాదు. మరి బాయిల్ చేసినట్టయితే 95% మరి రైసు రావడం వలన మరి రైతులకు నష్టం జరిగింది. మరి రా రైస్ ఒకవేళ మిల్లులలో పోతే మరి నూకలు అయిపోయి మరి పూర్తిగా డ్యామేజ్ అయిన రైస్ వస్తుంది. కాబట్టి మరి ఆ డ్యామేజ్ అయినా సరే ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం కొనకున్నా మరి మేమున్నాము. కేసీఆర్ గారు నేను ఖచ్చితంగా మా రైతుల గురించి నీళ్ళు ఇచ్చినాను, విత్తనాలు ఇచ్చినాను, మరి పట్టు పెట్టుబడికి మా డబ్బులు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనకుంటే నేనున్నాను, నేను కొంటా అని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు మళ్ళీ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా మరి స్టార్ట్ చేసుకోవడం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో మరి రేపటి నుంచి అన్ని ప్రాంతాలలో అన్ని మండలాలలో మరి 7 మండలాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. దానికి సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారితో మరి అదేవిధంగా వాళ్ళ సివిల్ సప్లై సంబంధించిన అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పటికి అన్ని కేంద్రాలు 3 రోజులలో మరి అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభోత్సవం చేసుకొని మరి ఎఫ్సీఐ గోడౌన్లలో పెట్టి మరి వాటిని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొని మరి ఎఫ్సీఐకి సప్లై చేసే విధంగా రా రైస్ ఏదైతే ఉందో రా రైస్ సప్లై చేసే విధంగా పూర్తిగా ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తిగా ఏర్పాటు కంప్లీట్ అయినాయి.